గారి యొక్క పనితీరుని, ఆయన పైన నమ్మకం ఉంచి ఈరోజు ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడ అవినీతికి తావు లేకుండా కూడా ఈ రాష్ట్రాన్ని ఈ కష్టాల కడలిలో నుంచి, అంటే మనం అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా లోటు పంచి నుంచి కూడా ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని కేంద్రం సహాయం లేకుండా కేంద్రం ఒక నమ్మించి మోసం చేసిన ఈరోజు ఆయన మేధాశక్తితో ఆయన యొక్క అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉంటే ఈరోజు అది ఓడవ లేక జగన్ ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు ఈ మధ్యనే ఒక పుస్తకం కూడా వేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు పైన ఈ ఆరోపణలు, దానిపైన నిజాయితీ లేకుండా ఆరోపణలు, నిరూపణ లేని ఆరోపణలు, ఆయన మత్తలేని చంద్రుడి వారిగా ఈరోజు ఎక్కడ ఏ అవినీతికి తావు లేకుండా ఆయన రాజ్యపాలన చేస్తూ ఉంటే ఒక గురువింద కింద సామెత వారిగా ఆయన ఈరోజు ఆయన కిందనే ఎన్నో మసలు పెట్టుకొని ఈరోజు నీతివంతంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబని ఈ పత్రికా సమావేశంలో అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన డిక్లేర్ చేశారు, మా జీతుంది, నా భార్య తింత, నా పిల్లలు తింత, నా మనవాడి తింత అని, మా హెరిటేజ్ ఆస్తులు తింత అని. మీకు ఆ దమ్ముందే అడుగుతా ఉన్నాం, మీ యొక్క ఆస్తులు కానీ మీ యొక్క ఇది కానీ మొత్తం మీ యొక్క చొంగాసులత సిబిఐ హ్యాండ్ ఓవర్ అయిపోయి కోర్టు చుట్టూ తిరుగుతూ కోర్టు బైండ్ ఓవర్ చేసుకొని మీ యొక్క అవినీతి ఆస్తులంతా కూడా ఈరోజు కోర్టులో ఉచ్చులో తగులుకుంటారు. మీరు కూడా ప్రతి శుక్రవారం కోర్టు సమాచారం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు దృష్టి మళ్లించడానికి ఇటువంటి చీప్ ట్రిక్స్ అంతా కూడా మీరు ఈరోజు ప్రజల్లోకి తీసుకుంటున్నారు. అది ఎంతమాత్రం ఈరోజు రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలు గడు నిరుపేద వరకు గ్రౌండ్ లెవెల్ వరకు ఈరోజు పోతా ఉన్నాయి. మేము పోతా ఉన్నాం గత వారం రోజులుగా కూడా ఈ జన్మము కార్యక్రమాలు ప్రతి గ్రామము అక్కడ ప్రజల్లో ఎక్కడా కానీ వ్యతిరేకత లేదు. ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వాళ్ళ కడుపులో దుగ్ధ. ఈరోజు ఈ ప్రజలంతా కూడా మూకమ్మడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు దీవించాలని సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఈసారి వీళ్ళు డిపాజిట్ రావు వైఎస్ఆర్ పార్టీకి అని వాళ్ళు ఆలోచించుకొని ఎక్కడికక్కడ వివిధ కారణాల వల్ల ఎక్కడైనా ఎవరైనా ప్రశ్నిస్తే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతామని లేదు అని చెప్తా ఉన్నారు. మీటింగుల్లోకి వచ్చి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, మరీ పుంగులూరు నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ఎందుకు జరగలేదు? ఇన్ని పెన్షన్లు తగినాయి, ఇన్ని కార్లు ఇచ్చినాము, ఇంత ఇన్ని చదువులు పనిలేనా, ఇన్ని ఇండ్లు ఇచ్చారు, నిష్పక్షపాతంగా మేము ఇన్ని ఇస్తామంటే మీరు ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు? ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడి చేసేదానికి కూడా సిద్ధపడి నిన్న ఒక ఎస్సీ కులానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడి పైన తీవ్రమైన దాడి చేస్తే అదే కూడా మేము నిన్న పత్రికల్లో కూడా మీకందరికీ తెలుసు. ఎక్కడికి పోతా ఉంది ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది? దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు కానీ మరీ ముఖ్యంగా కూడా పుంగులూరులో కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో వీరికి బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం తప్పకుండా మనకు వస్తుంది. అదే మనకు రాజ్యాంగానికి ఇచ్చినటువంటి ఓటు హక్కు. ఈ ఓటు హక్కు ద్వారా మనము ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పాలో, అటువంటి అవినీతిమైనటువంటి పార్టీలకి, అవినీతిమైనటువంటి నాయకులకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో భవిష్యత్తులో ఈ ప్రజలే నిర్ణయించుకుంటారు. ఎంతసేపు మీరు కోడికత్తులతో డ్రామాలు ఆడతారు, నేను కోరి నిందాపనలు చేస్తారు, ఎక్కడికక్కడ అభివృద్ధిని అడ్డుకుంటారు, పార్లమెంటుకు పోరు, అసెంబ్లీకి బైకాట్ చేస్తారు, పార్లమెంట్ రాజీనామా పెడతారు. గత 2-3 ఏళ్లుగా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే మీరు ప్రజా సమస్యలు మీకు పట్టవు, ప్రజా యొక్క సంక్షేమం మీకు పట్టదు, యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే మీకు మెయిన్ అజెండాగా కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి, జగన్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి రాష్ట్రం నుంచి ఇక్కడ కింద గ్రామ స్థాయి వరకు అదే పంతాలు కొనసాగుతూ ఉన్నారని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఇవన్నీ కూడా తొందరలోనే చెక్ పెట్టే విధంగా కూడా ప్రజలు దీనికి సిద్ధమైనటువంటి సందర్భం తెలియజేస్తాం. గౌరవ లేక జగన్ ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు ఈ మధ్యనే ఒక పుస్తకం కూడా వేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు పైన ఈ ఆరోపణలు, దానిపైన నిజాయితీ లేకుండా ఆరోపణలు, నిరూపణ లేని ఆరోపణలు, ఆయన మత్తలేని చంద్రుడి వారిగా ఈరోజు ఎక్కడ ఏ అవినీతి కావు లేకుండా ఆయన రాజ్యపాలన చేస్తూ ఉంటే ఒక గురువింద కింద సామెత వారిగా ఆయన ఈరోజు ఆయన కిందనే ఎన్నో మత్తలు పెట్టుకొని ఈరోజు నీతివంతంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబని ఈ పత్రికా సమావేశం వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన వాళ్ళు చంద్రబాబు నాయుడు కుటుంబం ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ డిక్లేర్ చేశారు, మా జీతుంది,
నా భార్య తింటారు, నా పిల్లలు తింటారు, నా మనవాడు తింటారు, నా హెరిటేజ్ ఆస్తులు తింటారు. మీకు ఆ తమ్ముందే అడుగుతా ఉన్నాం, మీ యొక్క ఆస్తులు కానీ మీ యొక్క ఇది కానీ మొత్తం మీ యొక్క దొంగాస్తులత సిబిఐ అండ అయిపోయి కోర్టు చుట్టూ తిరుగుతూ కోర్టు బయట ఓవర్ చేసుకొని మీ యొక్క అవినీతి ఆస్తులంతా కూడా ఈరోజు కోర్టులో ఉచ్చులో తగులుకుంటారు. మీరు కూడా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళే సమాచారం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు దృష్టి మళ్ళించడానికి ఇటువంటి చీప్ ట్రిక్స్ అంతా కూడా మీరు ఈరోజు ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. అది ఎంతమాత్రం ఈరోజు రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలు కడు నిరుపేద వరకు గ్రౌండ్ లెవెల్ వరకు ఈరోజు పోతా ఉన్నాయి. మేము పోతా ఉన్నాం గత వారం రోజుల్లో కూడా ఈ జన్మ కార్యక్రమాలు ప్రతి గ్రామము ఆడ ప్రజల్లో ఎక్కడా కానీ వ్యతిరేకత లేదు. ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వాళ్ళ కడుపులో దుర్ద. ఈరోజు ఈ ప్రజలంతా కూడా మూకముడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు దిగించాలని సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఈసారి వీళ్ళకి డిపాజిట్ రావు వైఎస్ఆర్ పార్టీకి అని వాళ్ళు ఆలోచించుకొని ఎక్కడికక్కడ వివిధ కారణాల వల్ల ఎక్కడైనా ఎవరైనా ప్రశ్నిస్తే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు తరగతావడం లేదు అని చెప్తా ఉన్నారు. మీటింగ్లకు వచ్చి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు మరీ పుంగునూరు నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ఎందుకు జరగలేదు? ఇన్ని పెన్షన్లు జరిగినాయి, ఇన్ని కార్లు ఇచ్చినాము, ఇంత ఇన్ని చెరువులు పనులైనాయి, ఇన్ని ఇండ్లు ఇచ్చారు. నిష్పక్షపాతంగా మేము ఇన్ని ఇస్తా ఉంటే మీరు ఎందుకు తమ అబద్ధాలు చెప్తా ఉన్నారు? ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడి చేసేదానికి కూడా సిద్ధపడి నిన్నటికి నిన్న ఒక ఎస్సీ తన కులానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడి పైన తీవ్రమైన దాడి చేస్తే అందరినీ కూడా మేము జరిగింది. పత్రికల్లో కూడా అందరికీ తెలుసు ఎక్కడికి పోతుంది ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు కానీ మరీ ముఖ్యంగా అక్కడ ఉమ్మనూరులో కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో